అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అత్యద్భుతమైన ఎంతో శక్తివంతమైన పూజను చెబుతున్నాను. మనకున్నటువంటి సర్వ గ్రహ దోషాలను నివారించి ఎటువంటి కోరిక కోరుకున్నా తప్పనిసరిగా నెరవేర్చి మనకున్న రుణ బాధలు, శత్రు బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ సులభంగా తొలగించేటటువంటి యోగదాయకమైన యోగవంతమైనటువంటి పూజా విధానం. అదే దత్తాత్రేయ స్వామి యొక్క పూజ. ఈ దత్త పూజతో పాటు మీరు తప్పనిసరిగా మీ కోరిక నెరవేరడం కోసం పాటించవలసిన ముఖ్య విషయాలు, నియమాలు అన్నీ కూడా వీడియోలో చెబుతున్నాను. మీ కోరిక నెరవేరాలి అంటే తప్పనిసరిగా వాటన్నిటినీ విని ఆ తరువాతనే పూజను మీరు ప్రారంభించండి. ఇది ముఖ్య గమనిక. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పూజనే ఎందుకు నిర్వహించాలి, ఏం కోరికలు నెరవేరుతాయి అన్న సందేహం పూజ మొదలు పెట్టక ముందే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎంత ప్రయత్నించినా అబ్బాయికి గాని అమ్మాయికి గాని వివాహం కావట్లేదు అన్నా, సంతాన భాగ్యం కలగట్లేదు అన్నా, ఉద్యోగ ప్రయత్నం ఎంత చేసినా వారికి ఉద్యోగం దొరకట్లేదన్నా, విదేశీ యానం, విదేశాల్లో మంచి చదువు, ఏదైనా కాలేజీలో సీటు కోసం, రుణ విమోచనం కోసం, అప్పుల బాధలు తీరాలన్నా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఎంతకాలమైనా సరే ఆ రోగం నుంచి విముక్తి కాలేకపోతున్నా, ఇలా ఎటువంటి కోరికైనా సరే ధర్మబద్ధమైతే చాలు. ఈ దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం వల్ల, ఈ పూజను నిర్వహించటం వల్ల సర్వగ్రహాలు కూడా అనుకూలంగా మారి మనకున్నటువంటి ఈ కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అంత శక్తివంతమైన పూజ ఇది. మరి ఈ పూజను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏదైనా ప్రత్యేకమైన రోజున నిర్వహించాలా అంటే, ఈ పూజను నిరాటంకంగా 9 రోజుల పాటు ఎవరైతే ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తారో అసలు వారికి ఉన్నటువంటి ఎంత కష్టమైన కోరికైనా సరే ఆ దత్తదేవుడు నెరవేర్చి తీరుతాడట. 9 రోజులు దీక్షగా చెయ్యలేని వాళ్ళు కనీసం 5 రోజులు, 3 రోజులు లేదా 1 రోజైనా నిర్వహించే ప్రయత్నం చెయ్యండి. ఈ పూజను మీరు 1 గురువారం రోజున చెయ్యవచ్చు, లేదా 9 గురువారాలు, లేదా గురువారం రోజున మొదలుపెట్టి 9 రోజులు క్రమం తప్పకుండా చేయవచ్చు, లేదా మార్గశిర మాసంలో వచ్చేటటువంటి దత్త జయంతి రోజునైనా మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ దత్త జయంతి రోజున మీరు పూజను మొదలు పెట్టుకొని 9 రోజుల పాటు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా 9 రోజులు చేయలేకపోతే కేవలం దత్త జయంతి రోజునైనా ఈ పూజను తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించండి. మరి దత్తదేవుని పూజ నిర్వహించుకోవటానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అంటే, ఇంట్లో మీరు నిత్యము ఉపయోగించుకునేటటువంటి పూజా సామాగ్రినే సరిపోతుంది. ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు. కేవలం మీరు చెయ్యాల్సిందల్లా ఒకటే, దత్తాత్రేయ స్వామికి గంధం అంటే ఎంతో ప్రీతి. మీరు స్వయంగా సానపైన గంధపు చెక్కతోటి సాది దత్తాత్రేయ స్వామి ఫోటోకి గాని విగ్రహానికి గాని మీరు గంధాన్ని మాత్రమే అలంకరించాలి తప్ప కుంకుమ మాత్రం పెట్టకూడదు. కేవలం గంధం బొట్టును మాత్రమే అలంకరించాలి. ఇది తప్పనిసరిగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయం. ఈ పూజను మీ ఇంటి పూజా మందిరంలో నిర్వహించుకోవచ్చు, లేదా పక్కన ఒక పీట పెట్టుకొని ఆ పీటను అలంకరించుకొని దానిపైన దత్తస్వామి యొక్క విగ్రహం లేదా ఫోటోని పెట్టుకొని పూజను నిర్వహించుకోవచ్చు. ఆ గంధాన్ని తీసి విరగనటువంటి తెల్లటి బియ్యాన్ని తీసుకొని ఈ గంధాన్ని ఆ బియ్యంలో కలిపి సిద్ధం చేసుకోండి. మీరు ఈ గంధపు అక్షింతలు కలిపేటప్పుడు ఈ గంధాన్ని కొంచెం నీటిని కలిపి కలుపుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అతి ముఖ్యమైన విషయం. ఈ అక్షింతలు మీరు 9 రోజులు పూజను నిర్వహించేవాళ్ళు కేవలం 6 రోజు పూజకి మాత్రమే
కావాల్సినటువంటి అక్షంతలను కలుపుకోండి. మొత్తం 9 రోజులకు కలిపేసి మాత్రం ఈ అక్షంతలను ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు. ఈ రోజుకి ఎన్నైతే సరిపోతాయో అన్నే కలుపుకోవాలి. ఇక తరువాతి ముఖ్య విషయం, మీరు ఈ పూజను నిర్వహించేటప్పుడు కనీసం ఒక్క మారేడు దళాన్నైనా తెచ్చే ప్రయత్నం చేసుకోండి. అలాగే కొన్ని తులసి దళాలు. ఇక తరువాతది నైవేద్యాలు. స్వామివారికి మీకు శక్తి ఉంటే పరమాన్నం, పాయసం ఇలాంటిది ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. మాకు సమయం లేదు, శక్తి లేదా, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. దత్తాత్రేయ స్వామికి ఫలాలు అంటే ఎంతో ప్రీతి, కాబట్టి మీ దగ్గర అందుబాటులో ఎటువంటి పళ్ళున్నా సరే ఆ పళ్లను నివేదన చెయ్యండి, లేదా ఒక బెల్లం ముక్కైనా సరిపోతుంది. ఇక తర్వాతి అతి ముఖ్యమైనటువంటి పూజా నియమాల గురించి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ఈ పూజను 9 రోజులు నిర్వహించుకునేవారు 9 రోజులు కూడా తలస్నానం ఆచరించాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, తలస్నానం అక్కర్లేదు. కేవలం 9 రోజుల్లో గురువారం వస్తే కనుక తప్పనిసరిగా తలస్నానం చెయ్యండి, మిగిలిన రోజుల్లో అక్కర్లేదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. తరువాతి నియమం, మాంసాహారం ఈ 9 రోజులు మాత్రం తినవద్దు, శాకాహారాన్ని మాత్రమే స్వీకరించండి. మీరు ఒక్కరోజు పూజ చేస్తుంటే కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. ఇవి ఎందుకు అనేది నేను ఇదివరకటి వీడియోలో మీకు చాలాసార్లు చెప్పాను. మన మనసు, శరీరం అన్నీ కూడా స్వామివారి పాదాలపైనే లగ్నం కావటం కోసం మాత్రమే. ఈ నియమాలు మాత్రం దత్తాత్రేయ స్వామి పూజలో తప్పనిసరిగా నిర్వహించవలసినటువంటి నియమాలు. తరువాతి అతి ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను, ఈ దత్తాత్రేయ పూజను చేసేవారు ఒక్క కోరికను మాత్రమే కోరుకొని పూజను నిర్వహించండి. ఉదాహరణకు వివాహం కావాలి అని కోరుకొని ఆ ఒక్క కోరిక తీరటం కోసం ఈ 9 రోజుల పూజను నిర్వహించండి. ఆ కోరిక నెరవేరిన తరువాత మరొక కోరిక కోరుకొని మళ్ళీ మీరు 9 రోజుల పూజను నిర్వహించుకోవచ్చు. మీరు ఒక 2-3 కోరికలు కోరేసుకొని మాత్రం ఈ పూజను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించవద్దు. ఇది ముఖ్య గమనిక. ఇక తరువాతి ముఖ్య విషయం, ఈ పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం చేయవచ్చు, మధ్యాహ్నం చేయవచ్చు, లేదా సాయంత్రం చేయవచ్చు. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఇదేంటండి అంటారా, స్వామికి ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధలు, మీ మనసు ఆయన పాదాలపైన లగ్నం కావటం. ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని, భర్తని స్కూల్కి పంపించటం, ఆఫీసులకి పంపించటంలో ఎంతో హడావిడిలో ఉంటారు. ఆ సమయంలో హడావిడిగా మాత్రం ఈ పూజను నిర్వహించవద్దు. అందరూ వెళ్ళిపోయాక ప్రశాంత చిత్తులై మీరు ఈ పూజను నిర్వహించుకోండి. ఈ పూజకు హంగులు, ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు. కాబట్టి ఈ పూజను మీరు ఏ సమయంలోనైనా భక్తితో ఒక్క 10 నిమిషాల పాటు కేటాయించి నిర్వహించుకోండి. ఇక తరువాతి ముఖ్య విషయం, షోడశోపచార పూజను మీకు సమయం ఉంటే నిర్వహించండి, లేదు అంటే పంచోపచార పూజ సరిపోతుంది. ఇప్పుడు పూజా విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా యథావిధిగా దీపారాధన చేసి ఆ దీపాలకు పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాన్ని ఉంచి నమస్కరించుకోండి. ఆ తరువాత కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చేయండి. ఇక ఇప్పుడు సంకల్పం చేసుకోండి. ఈ సంకల్పంలో కేవలం ఒక్క కోరిక, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క కోరిక మాత్రమే కోరుకోండి. ఆ సంకల్పంలో దత్తాత్రేయ స్వామికి మీ కోరిక, కష్టం ఏదైతే ఉందో అది తొందరగా నెరవేరాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామివారి పూజ నిర్విఘ్నంగా కొనసాగాలని, మీ మనసు ఆ స్వామివారి పాదాలపైనే స్థిరంగా నిలిచి ఉండాలని ఆర్తితో, భక్తితో ఆ స్వామివారికి సంకల్పం చేసుకొని మీ విన్నపాన్ని విన్నవించండి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన నిర్వహించుకొని దత్తాత్రేయ స్వామివారి పూజను ప్రారంభించండి. ప్రతి ఉపచారం మీరు ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ ఉపచారాన్ని నిర్వహిస్తూ మీరు ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అంటూ పూజను నిర్వహించుకోండి. స్వామిని
ఆవాహన చేసి ధ్యానం చేసుకొని సిద్ధం చేసుకున్నటువంటి గంధపు అక్షింతలతో గాని మారేడు దళాలను శుభ్రపరుచుకొని గంధంలో ముంచినటువంటి ఆ మారేడు దళాలతో గాని దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుతూ మీరు స్వామిని అర్చించాలి. ఈ ఒక్క ఉపచారము భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు. అష్టోత్తర శతనామావళిని ప్రారంభిస్తున్నాను. సిద్ధం చేసుకున్నటువంటి గంధపు అక్షంతలతోటి మారేడు దళాలతోటి అర్చిస్తూ ఉండండి. శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి ప్రారంభం. ఓం అనసూయా సుతాయ నమః, ఓం దత్తాయ నమః, ఓం అత్రిపుత్రాయ నమః, ఓం మహామునయే నమః, ఓం యోగీంద్రాయ నమః, ఓం పుణ్యపురుషాయ నమః, ఓం దేవేశాయ నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరస్మై బ్రహ్మణే నమః, ఓం సదానందాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిర్వితారాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం గుణాత్మకాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం నానారూపధరాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భక్తిప్రియాయ నమః, ఓం భవహరాయ నమః, ఓం భగవతే నమః, ఓం భవనాశనాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం వేదాంత వేద్యాయ నమః, ఓం వరదాయ నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం హరయే నమః, ఓం సచిదానందాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం యోగీశాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం దివ్యమూర్తయే నమః, ఓం దివ్య విభూతి విభూషణాయ నమః, ఓం అనాది సిద్ధాయ నమః, ఓం సులభాయ నమః, ఓం భక్తవాంఛితదాయకాయ నమః, ఓం ఏకస్మై నమః, ఓం అనేకాయ నమః, ఓం అద్వితీయాయ నమః, ఓం నిగమాగమ వందితాయ నమః, ఓం భుక్తి ముక్తి ప్రదాత్రే నమః, ఓం కార్తవీర్య వరప్రదాయ నమః, ఓం శాశ్వతాంగాయ నమః, ఓం విశుద్ధాత్మనే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం విశ్వతోముఖాయ నమః, ఓం కృపాకరాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సదాతుష్టాయ నమః, ఓం సర్వమంగళదాయకాయ నమః, ఓం నిష్కళంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరాశ్రయాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం లోకనాథాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం అపార మహిమ్నే నమః, ఓం అనంతాయ నమః, ఓం ఆద్యంతరహితాకృతయే నమః, ఓం సంసార వనదానాగ్నయే నమః, ఓం భవసాగర తారకాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం విశాలాక్షాయ నమః, ఓం క్షీరాబ్దిశయనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం సర్వపాపక్షయకరాయ నమః, ఓం తాపత్రయనివారణాయ నమః, ఓం లోకేశాయ నమః, ఓం సర్వభూతేశాయ నమః, ఓం వ్యాపకాయ నమః, ఓం కరుణామయాయ నమః, ఓం బ్రహ్మాది వందిత పదాయ నమః, ఓం ముని వంద్యాయ నమః,
ఓం స్తుతి ప్రియాయ నమః, ఓం నామ రూప క్రియాతీతాయ నమః, ఓం నిస్పృహాయ నమః, ఓం నిర్మలాత్మకాయ నమః, ఓం మాయాధీశాయ నమః, ఓం మహాత్మనే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః, ఓం నాగకుండల భూషణాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం కరుణాసింధవే నమః, ఓం సర్పహారాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం సహ్యాద్రివాసాయ నమః, ఓం సర్వాత్మనే నమః, ఓం భవబంధ విమోచనాయ నమః, ఓం విశ్వంభరాయ నమః, ఓం విశ్వనాథాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం జగత్ప్రభవే నమః. ఇది శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనాన్ని సమర్పించండి. సువర్ణ మంత్రపుష్పాన్ని సమర్పించి అపరాధ భావంతో ఏదైనా తప్పులు ఉంటే మన్నించమని ఆర్తితో ఆ స్వామివారిని వేడుకోండి. దీంతో దత్తాత్రేయ స్వామివారి పూజ సంపూర్ణం అవుతుంది. మీకు కలిపినటువంటి గంధపు అక్షింతలు ఏమైనా మిగిలిపోతే వాటిని ఎవరూ తొక్కని చోట వేసేసేయండి. మరుసటి రోజు పూజ చేసేటప్పుడు ముందు రోజు అర్చించినటువంటి అక్షింతలు, పువ్వులు కూడా ఎవరూ తొక్కని చోట వేసేయండి. మళ్ళా కొత్తగా ఆ రోజు అక్షింతలను మీరు సిద్ధం చేసుకొని పూజించండి. ఇదండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజా విధానం, నియమాలు, తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని ముఖ్య విషయాలు. విన్నారు కదా, మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.